ప్రస్తుతం చైనా, జపాన్ సహా పలు దేశాల్లో కరోనా విజృంభిస్తూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే చైనాలో లాంటి పరిస్థితి మన దగ్గర ఉండబోదు అంటున్నారు ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా. దేశ జనాభాలో దాదాపు అందరికీ ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తయిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే చైనా, ఇటలీ పరిస్థితులపై మెరుగైన సన్నద్ధత మంచిదే అన్నారు గులేరియా. కరోనా వచ్చి దాదాపు మూడేళ్లు అవుతోందని, ఈ కాలంలో సహజంగానే అనేక సార్లు ఇన్ఫెక్షన్ల బారిన పడ్డామన్నారు. కొంతమందికి కరోనా ఎక్కువ సార్లు సోకిందన్నారు. అందువల్ల కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి మనలో బలమైన రోగ నిరోధక శక్తి ఏర్పడిందన్నారు. కాబట్టి కరోనా ఇన్ఫెక్షన్ భారతీయులపై తీవ్రంగా దాడి చేయలేదని అభిప్రాయపడ్డారు గులేరియా.